గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామన్ గారి పాదపద్మం నమస్కరించుకుంటూ మనం ఈ వారం 7/2 నుంచి 13/2 వరకు రాశిఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారం గ్రహ సంచాన్ని గ్రహించినట్లయితే మేషరాశి వారికి ప్రణాళికలు రూపొంది ఉంటాయి, కానీ కొన్ని కార్యక్రమాలు చేయాలని అంచనాలు వేస్తూ ఉంటారు, అని సకాలంలో నిర్వహిస్తూ ఉంటారు. ధనం కూడా కొంచెం పొదుపు చేయండి, ధనాన్ని వృధాగా ఖర్చు చేయవద్దు. కొంచెం వ్యాపకాలు పెరుగుతాయి, వ్యాపకాన్ని అదుపులో ఉంచుకోండి. అతిగా అందరిని నమ్మి ధనం ఇచ్చినట్లయితే కొంత ఇబ్బందులు పడటానికి కూడా ఆస్కారం ఉంది. ఆది సోమవారాలలో హామీలు కొంతమందికి ఒప్పందాలు చేసి సలహాలు ఇచ్చి మాట పడద్దు, ఎందుకంటే మీ తొందరపాటు నిర్ణయం వల్ల కొన్ని ఇబ్బందులు పడటానికి కూడా ఆస్కారం ఉంది. ఈ రాశి వాళ్ళకి ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా దేనికి భయపడాల్సిన అవసరం లేదు, టైం చాలా బాగుంది కాబట్టి అన్ని నిర్విఘ్నంగా జరుగుతాయి, ఇబ్బంది అంటూ ఏముండదు. విద్యార్థులు కూడా చదువుల విషయంలో ఏకాగ్రత అవసరం. చదువుకునేటప్పుడు కొంచెం వీళ్ళకి జ్ఞాపకశక్తి తగ్గుతూ ఉంటుంది, ఆ జ్ఞాపకశక్తి తగ్గినప్పుడు కొంచెం ఏంటా ఇలా ఉంది అని బాధపడుతూ ఉంటారు. కానీ జ్ఞాపకశక్తి పెరగటం కోసం కొంచెం మైండ్ని ఒక మెడిటేషన్ ద్వారా కానీ కొంచెం వ్యాపకాన్ని మార్చుకుంటూ చేసినట్లయితే మీరు అనుకున్న పనులని కూడా సాధిస్తారు. ఈ రాశి వాళ్ళు కనకదుర్గాదేవిని గనక ప్రతి శుక్రవారం నాడు అమ్మవారిని కుంకుమ పెట్టి కానీ ఎర్రని పూలు తీసుకున్నా సరే అమ్మవారి పాదాల ముందు ఉంచి శ్రీ మాత్రైన మహ అంటూ ఆమెను 11 సార్లు నామం జపించండి. జపించినట్లయితే మీకు అన్ని విధాలు కూడా ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ అన్నీ కలిసి వస్తాయి, అన్ని విధాలు కూడా మీరు బాగుంటారు. తదుపరి వృషభరాశి. ఈ రాశి వారికి అనుకూలమైన కాలం, అనుకున్న పనులు కూడా నిర్వహిస్తారు. ఆలోచన జ్ఞానం చేయాలని మనసులో ఉంటుంది కానీ చేయటానికి కొంచెం అజ్జాయిస్తూ ఉంటారు. చేస్తే అవుతుందా కాదా అనే అపనమ్మకం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. అపనమ్మకంతో ఏ పని చేసినా కాదు, మనం దృఢత్వంతోనే పని నిర్వహించాలి, చేసినట్లయితే సత్ఫలితాలు కనబడతాయి. ఎప్పుడైనా మనిషికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది, శ్రమ పడితేనే ఫలితం కనపడుతుంది. అంతేగాని ఏమి శ్రమ లేకుండా కూర్చొని తిన్నవాడు ఏం పనులు సాధిస్తాడు? అందుకని ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఏ ప్రణాళికాబద్ధంగా ఏ పని చేయాలన్నా సరే ధైర్యంగా ముందుకు నడవండి, అన్ని విధాలు కూడా మీకు బాగుంటుంది. మీ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతూ ఉంటారు, వాళ్ళ యొక్క మాట తీరు కూడా మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఏదైనా వృత్తి వ్యాపారాలు చేయాలంటే శ్రీకారం చుట్టండి, మీకు ఎలాంటి ఒడకలు అంటూ ఉండవు. ఈ రాశి వాళ్ళకి ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ప్రయాణాలు చేసినప్పుడు కొంచెం ధనం వెచ్చించినప్పటికి కూడా మీరు అనుకున్న పనులనేది సకాలంలో నెరవేరుతాయి. ఈ రాశి వాళ్ళు ఈశ్వరుణ్ణి చక్కగా వీపుదితో అభిషేకించినట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు, ఏ పని చేయాలన్నా మన బుద్ధి వికసించదు. ఎందువల్లంటే ఆలోచనతో ఉంటుంది కానీ పని చేయొచ్చేటప్పటికి కొంచెం టైం పడుతుంది. ఇది చేద్దామా వద్దా అని సందిగ్ధతలో ఉండి కొంచెం జంకుతూ ఉంటారు. ఆరోగ్యం కూడా వీళ్ళకి సహకరించదు, ఆరోగ్యంలో కూడా కొంచెం చికాకులు ఉంటాయి. మే వరకు కూడా కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వీళ్ళకి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికి కూడా కొంచెం కేతుగ్రహ దోషం ఉండబట్టి వీళ్ళు కొంచెం ఇబ్బంది పడాలని ఆస్కారం ఉంది. హృదయానికి సంబంధించి చికాకులు కానీ ఉదరానికి సంబంధించి చికాకులు కానీ రావడానికి కూడా ఆస్కారం ఉంది. విద్యార్థులు విద్య విషయంలో శ్రద్ధ పెట్టండి. భార్యాభర్తల మధ్య అవగాహన లోపం కొంచెం అధికంగా ఉంటుంది. ఏదైనా మీరు ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి కానీ రవాణా సేవ వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా కొంచెం మందగుండిగా నడుస్తుంది ఈ వారం. అందుకని కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ముందుకు నడవండి. ఈ రాశి వాళ్ళు సాయిబాబాని గనక చక్కగా ప్రతి గురువారం నాడు స్వామివారిలో దునిలో కొబ్బరికాయ వేసి ఆయన గనక నమస్కరించినట్లయితే, లేకుంటే 11 ప్రశ్నలు చేసినా సరే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వాళ్ళు పట్టుదలతో ఏ శ్రమించినా కూడా అనుకున్న పనులన్నీ సక్రమంగా నెరవేరుతాయి. వ్యవహారాలు కూడా చక్కగా సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగ విషయంలో కూడా కొంచెం శ్రద్ధ వహించండి. కొంతమందికి మంచి మంచి ఆఫర్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంది, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే సమయం బాగున్నప్పుడే మనం ఏ కార్యక్రమం నిర్వహించాలి, టైం బాగాలేనప్పుడు ఏం చేసినా కూడా మనకు కలిసి రాదు అని కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు చాలా బాగుంది. అందుకని ఈ రాశి వాళ్ళు ఏ కార్యక్రమమైనా నిర్వహించండి, అన్ని విధాలా కలిసి వస్తుంది.
ఇంట్లో కూడా ఆర్థికపరంగా కుటుంబంలో కూడా కొంత చికాకు ఉన్నప్పటికీ కూడా సమయస్ఫూర్తిగానే అనుకున్న సమయానికి ధనం అంది ఎలాంటి ఉడకలు ఉండవు. ఆరోగ్యంలో కొంచెం మెళుకువ అవసరం. చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. ఈ రాశి వారికి పెద్దల నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ కొంచెం సహాయ సహకారం అందగలవు, సకాలంలో అందుతాయి అన్నమాట. అందేటప్పటికి వీళ్ళకి చిక్కాకంటూ ఏర్పడదు, సమయానికి కూడా ధనం అందుతుంది. అయితే ధనాన్ని కొంచెం అతిగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. ఆహార నియమాలు కూడా పాటించరు. ఆహారం కూడా మితిమీరి తినటం వల్ల కొంచెం మన శరీరం కూడా ఉపకాయంగా పెరిగి ఇబ్బందులు రోజు ఉంటారు. దానికోసమని రోజు కాసేపు ఒక అరగంట సేపు వ్యాయామం చేయండి, లేదంటే వాకింగ్ చేయండి. అలా చేసినట్లయితే ఈ రాశి వాళ్ళకి అన్ని విషయాలు కూడా వీళ్ళకి ఎలాంటి విషయంలో కూడా తిరుగుదనే చెప్పవచ్చు. వీళ్ళు ముఖ్యంగా రాఘవేంద్ర స్వామిని కనుక స్వామివారిని ప్రతి గురువారం నాడు ఆయనకి తులసిమాలంటే చాలా ఇష్టం, తులసి దళాలు కానీ తులసి మాల కానీ ఆయనకి వేసి నమస్కరించి 11 ప్రశ్నలు చేయండి. లేని పక్షంలో మీరు ఇంట్లో కనుక మీరు గుడికి వెళ్ళని పక్షంలో ఇంట్లో తులసమ్మలో ఒక రాఘవేంద్ర స్వామి ఫోటో పెట్టి స్వామివారికి 11 ప్రశ్నలు కానీ 21 ప్రశ్నలు కానీ చేయండి. చేసి ఆయనకి పూజ రాఘవేంద్రాయ అంటూ ఆయన శ్లోకాన్ని స్మరించుకుంటూ కనుక మీరు చేసినట్లయితే ఈ రాశి వాళ్ళకి ఏ విషయంలో కూడా తిరుగులేదు, అపజయం ఎదుర్కోరు, జయం సాధిస్తూ ఉంటారు. తదుపరి సింహరాశి. ఈ రాశి వాళ్ళు వ్యవహార దక్షతతో వ్యవహారాలు తక్కబెట్టుకుంటారు. అనుకున్న పనులు కూడా సక్రమంగా నెరవేరుస్తారు. ఉద్యోగ విషయంలో కూడా శ్రద్ధ వహిస్తారు. కొంచెం ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది. పై అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు కూడా రావడం ఆస్కారం ఉంది. ఇబ్బందులు వచ్చినా కూడా మన్నలు కూడా వస్తాయి, ఎందుకంటే మీరు శ్రమపడతారు కాబట్టి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. దాంతో ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా ఏ విషయంలో సరే సక్రమంగా జరుగుతాయి, అన్నీ బాగుంటాయి. కానీ వీళ్ళు విదేశాలు వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంచెం మే వరకు టైము ఫేవర్గా లేదు కాబట్టి మే తర్వాత ప్రయత్నం చేయండి. ఈ రాశి వాళ్ళకి విదేశయానం కూడా ఉంది, అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. వీళ్ళు ముఖ్యంగా సాయిబాబాని చక్కగా ప్రతి గురువారం నాడు పూజ చేసినట్లయితే, లేకుంటే మీ ఇష్టదైవాన్ని అయినా సరే పూజ చేయండి. చేసినట్లయితే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యంగా ఆర్థికంగా కూడా అన్ని విధాలు కూడా అన్నీ కూడా ఏ విషయంలో అయినా సరే భయపడకుండా ముందుకు నడవండి, మీకు ఎదురులేదనే చెప్పవచ్చు. తదుపరి కన్యారాశి. ఈ రాశి వారికి ప్రతికూలతలు అనుకూలతలు సమానంగా ఉంటాయి. ఏదైనా వ్యవహారాన్ని చక్కబెట్టాలని నిర్ణయించుకుంటే సక్రమంగా నెరవేరుస్తారు, సానుకూలంగా కూడా జరుగుతాయి. ఎందుకంటే వీళ్ళ మనసు చాలా మంచిది, మనసుంటే మార్గం భగవంతుడే చూపిస్తాడు అన్నట్టుగా అందరూ ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే మనసుని ఎవరిని నొప్పించరు, నొప్పించక తానవ్వక అన్నట్టు ఎదురు వాళ్ళని బాధ పెట్టకుండా అందరి ఎందు కూడా మన్నలను పొందుతూ చక్కటి మార్గానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి పాత బాకీలు ఏమన్నా కూడా వసూలు అవుతాయి. కొంతమంది మొండితనంగా వ్యవహరించినా కూడా వాళ్ళు కూడా కామైపోయి వీళ్ళకి సహకారానికి అందిస్తారు. కొన్ని వ్యవహారాలు లోక్యంగా ఉంచండి, ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే. అందుకని ఏ విషయమైనా సరే బయటికి పొక్కవద్దు, జాగ్రత్త వహించండి. కొంచెం ఆరోగ్యంలో కూడా కొంచెం బీపీ నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. భయపడాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం మానసిక టెన్షన్తో ఇలాంటి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది. ఈ రాశి వాళ్ళు లక్ష్మీ గణపతిని చక్కగా అరికితో పూజ చేయండి. ప్రతి బుధవారం నాడు కనుక ఆయన్ని పూజ చేసినట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈ వారం అనుకూలదాయకంగా ఉంది. అనుకున్న పనులు కూడా సక్రమంగా జరుగుతాయి. ఈ రాశి వాళ్ళు కొన్ని మంచి పనులు చేసి ప్రశంసలు అందుకుంటారు. సంఘంలో మంచి గౌరవము మర్యాద కానవస్తుంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలకి ప్రయత్నం చేయండి, మీకు అవి కూడా నిర్విఘ్నంగా జరుగుతాయి, ఎలాంటి ఇబ్బంది అంటూ ఉండదు. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం దైవ కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా కొంచెం శ్రద్ధ వహించండి, ఎందుకంటే ప్రయాణాలు చేస్తున్నాం కదా అని అన్నిటికీ ముందుకు వెళ్ళి ఇబ్బంది పడవద్దు. ప్రయాణాలు కూడా జాగ్రత్తగా చేయండి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, కొంచెం అన్న సంతర్పణ చేయడానికి కూడా ముందుకు వస్తారు ఈ రాశి వాళ్ళు. ఈ రాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలు అంటూ ఎదురవ్వు, అన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి.
ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఒత్తిడి లోనైనా కూడా ఇబ్బంది పడే అవసరం ఏమీ లేదు. ఈ రాశి వాళ్ళు కార్తికేయని చక్కగా ఆయన్ని గంధంతో అభిషేకించండి. చేసినట్లయితే మీకు ముందు అన్నిటికంటే కూడా ఆరోగ్యంగా ఆర్థికంగా అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి లక్ష్యాన్ని సాధిస్తారు. పట్టుదలతో ప్రతి పని కూడా సద్వినియోగం చేసుకుంటారు. అంతేగాని పట్టుదల లేకుండా మీరు ఏ పని కూడా సక్రమంగా నిర్వహించలేరు. పెద్దల యందు దయాదాక్షిణ్యం అధికంగా ఉంటుంది. కొంచెం మాట మాత్రం దుడుకుగా ఉంటుంది. దాంతో ఎదుటివారు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కొవక్కున అనటానికి మీకు వెనకాడరు. అయ్యో అన్నాని అని అనుకుంటారు. కానీ ఎదుటివాళ్ళు ఎంత బాధపడతారని ఆలోచించకుండా ఈ రాశి వాళ్ళు ముందు మొహం మీద అనేస్తారు. అనేటప్పటికి వాళ్ళు కొంచెం ఇబ్బంది పాలవుతూ ఉంటారు. ఇలాంటితో కొంత సమస్యలు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది. పిల్లలు కూడా కొంచెం దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆ దూకుడుతో పెద్దలకి చిక్కా కలిగిస్తూ ఉంటుంది. ఆరోగ్యంలో కూడా కొంచెం చికాకు రావడానికి కూడా ఆస్కారం ఉంది. ఆరోగ్యానికి ముఖ్యంగా మీరు వైద్యనాథుని చక్కగా పూజ చేసుకోండి. ప్రతి ఆదివారం కూడా వైద్యనాథుని అంటే ఎవరో కాదు, ఈశ్వరుడే. ఆ నామంతో ఆయన గనక మనం స్మరించినట్లయితే ఆరోగ్యం చాలా కుదురుపడుతుంది. ముందు అన్నిటికంటే ఆరోగ్యం ఆర్థికం కూడా చాలా బాగుంటాం. ఎలాంటి ఒడుకులు అంటూ ఉండవు. తదుపరి ధనుసు రాశి. ఈ రాశి వాళ్ళకి అనుకున్న పనులని కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టుగా మీకు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధువులతో రాకపోకలు అధికంగా ఉంటాయి. బంధువులతో ఏకాభిప్రాయం కుదురుతుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు విద్య విషయంలో శ్రద్ధ బాగా వహిస్తారు. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటట్లయితే ప్రయత్నం చేయండి, విజయం సాధిస్తారు. ఈ రాశి వాళ్ళకి ఇళ్లలో కొంచెం పెద్దవాళ్ళే కనుక అనారోగ్యంతో ఉండంటే కొంచెం వాళ్ళకి చికాకులు అన్న కూడా ఆస్కారం ఉంది. కొంచెం మెలకువగా ఉండండి. ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా భయపడవసరము లేదు. మీకు గురుబలం చాలా బాగుంటుంది, అందుకని ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామిని గనక చక్కగా పూజ చేసుకోండి, గోవిందమ్మ నామం చదవండి. అన్ని విధాలు కూడా మనకు కరుణిస్తారు స్వామి. అందువల్ల మనం ఎలాంటి బాధలు వచ్చినప్పటికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఈజీగా తీసేస్తారు. మనకి మన కలియుగ దైవం ఆయన, అందుకని ఆయన మనం స్మరించుకున్నట్లయితే మనకు అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది. తదుపరి మకర రాశి. ఈ రాశి వాళ్ళు వాగ్దాటితో ఎదుర్కొంటారు. కొంచెం వాగ్దానాలు పట్టుదలతో వెళ్ళకండి. ఎందుకంటే ప్రతిదానికి కాలు ముందు దూతూ ఉంటారు. యుద్ధానికి బయలుదేరితే కనుక ఎలా ఉంటుంది అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. దానివల్ల మీకు ఉపయోగం ఏమి ఉండదు. ఎందుకంటే సంతోషంలో కూడా ఉన్నారు కదా మరి. అందుకే జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు కానీ ఎదుటి వాళ్ళతో సంభాషించేటప్పుడు కానీ ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా కొంచెం ఆలోచించండి, నిదానంగా వ్యవహరించండి. చేసినట్లయితే ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. గురు శుక్రవారంలో పనులు కొంచెం తగ్గుముఖం పడతాయి. పనులు సాగక కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ధనం కూడా సమయానికి అందక చికాకు ఎదురవుతుంది. ఏదైనా వ్యవహారం చేయాలన్నా కూడా ధనంతో ముడిపడి ఉంటుంది. దాంతో వీళ్ళకి కొంచెం ఇబ్బంది పాలవడానికి కూడా ఆస్కారం ఉంది. ఈ రాశి వాళ్ళు నవగ్రహాలు కనుక వెళ్ళి శనేశ్వరుడికి ప్రతి శనివారం నాడు తైలాభిషేకం చేసినట్లయితే స్వామివారు కరుణిస్తారు. మీకు ఎలాంటి ఒడిదుకలు అంటూ ఉండవు. అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది. తదుపరి కుంభరాశి. వీరికి ఆలోచన జ్ఞానం ఉంటుందే కానీ ఆలోచనని మనం క్రియారూపం దాల్చాలంటే కొంచెం సమయం తీసుకుంటారు. ఎందుకంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించి ముందుకు సాగినట్లయితే వీళ్ళకి అపజయం అంటూ ఉండదు, జయమే సాధిస్తారు. అలాగే ధనం కూడా సమయానికి అందుతుంది. ఇంట్లో కుటుంబీకులు కూడా వీళ్ళకి అందరూ ఏకీభవిస్తారు. కుటుంబంలో కూడా ఎలాంటి చికాకులు ఉండవు. ఈ రాశి వాళ్ళు ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగం కానీ కార్పొరేట్ సంస్థల్లో కానీ ప్రయత్నాలు చేసినట్లయితే వీళ్ళకి ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంది. విద్యార్థులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. చేసినట్లయితే మీకు సానుకూలంగా అన్నీ జరుగుతాయి. శనివారం నాడు కొంతమంది ప్రముఖుల్ని కలవటానికి కూడా ఆస్కారం ఉంది. పిల్లలు చదువు విషయంలో శ్రద్ధ వహించండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్య జీవితాన్ని గడుపుతారు. ఎలాంటి ఒడుకులు అంటూ ఉండవు. కానీ ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా భార్య మాట విన్నట్లయితే వీళ్ళకి నిజంగా ఎలాంటి ఇబ్బంది అంటూ ఉండదు. వాళ్ళు సలహా మంచి సలహాలు ఇస్తారు, కానీ వీళ్ళకి కొంచెం వినాలి అని ఉండదు. మాదే పై చెయ్యి అన్నట్టుగా ఉంటారు.
అందుతో కొంచెం ఫ్యామిలీలో చికాకు వచ్చినప్పటికి కూడా శ్రీమతి మాట కనుక మనం విన్నట్లయితే మనకు అన్ని విషయాలు కలిసి వస్తుంది, బాగుంటుంది కూడా. అందుకని ఈ రాశి వాళ్ళు ప్రతి సోమవారం నాడు ఈశ్వరుడికి అభిషేకం చేయించండి, చేయించినట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి మెయిన్ రాశి, ఈ రాశి వాళ్ళు ఘనంగా కొన్ని వేడుకలు కొనసాగిస్తారు. ఆ సందర్భాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. సంఘంలో మంచి గౌరవ మర్యాద లభిస్తుంది. ప్రముఖులకు కూడా కొంతమందికి సన్మానాలు చేయడానికి ముందుంటారు. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. దైవ కార్యక్రమాల్లో కూడా ముందు ఉంటారు. ఎందుకంటే దైవ కార్యక్రమం చేయడానికి ముందుండేది ఈ మీనరాశి వాళ్ళే. ఎందుకంటే చేయాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళకి. ఏదైనా పని చేయాలన్నా ఏ చేయాలన్నా కూడా వాళ్ళకి ముందు ఉండి మేమే చేయాలి అన్న ఫీలింగ్తో ముందుకు నడుస్తారు. అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అన్నీ బాగుంటాయి కానీ కొంచెం కుటుంబంలో మాత్రం వీళ్ళకి సహకారం ఉండదు. బంధువులతో పరిచయాలు ఏర్పడతాయి. కొంచెం వారితో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. కానీ పిల్లలు కూడా మీ మాట వింటారు. అన్ని విధాలు కూడా మీకు కుటుంబంతో పిల్లలు ముందు సహకరిస్తూ ఉంటారు. పిల్లలు సహకరించి వాళ్ళు కనుక విన్నట్లయితే మీకు చికాకంటూ ఉండదు. ఎందుకంటే మనం ముఖ్యంగా ఫ్యామిలీ అయిన తర్వాత, కుటుంబం తర్వాత మన ఇంట్లో కుటుంబంలో పెద్దలు పిల్లలు అందరూ కూడా సక్రమంగా ఆరోగ్యంగా ఉంటేనే మనకు అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు లక్ష్మీనారాయణ స్వామి హృదయం చదివినా సరే విన్నా సరే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. అన్నిటికంటే ఆరోగ్యం కుదురబడుతుంది. మనం ఇప్పటి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు రాశిఫలాలు తెలుసుకున్నాం కదా. మరలా వచ్చే వారం కలుద్దాం. సర్వేజన సుఖినభవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.